మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనం మూలం, ఇదం జగత్ అని ఎందరో కవులు చెప్పారు. ఇది నిజమే. ధనం లేనిదే ఈ ప్రపంచంలో బ్రతకటం చాలా కష్టం. ఈ ప్రపంచమే స్తంభించిపోతుంది. ధనం అంటే లక్ష్మీదేవి ఆధీనంలో ఉంటుంది. మరి ఆ ధనాన్ని మనం పొందాలంటే లక్ష్మీదేవిని మనం నిత్యం ఆరాధించాలి. ఈ కొత్త సంవత్సరంలో మొదటి శుక్రవారం అనగా జనవరి 4, 2019 ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుందని పండితులు చెప్తున్నారు. అది కాకుండా అమావాస్యకు ముందు వచ్చే రోజు కనుక ఈ రోజున ఎటువంటి పూజ లేదా పరిష్కారం చేసినా దానికి అద్భుతమైన రీతిలో ఫలితాలు వస్తాయని మన అందరికీ తెలిసిన విషయమే. కనుక ప్రతి ఒక్కరూ సంవత్సరంలో మొదటి శుక్రవారం మరియు అమావాస్యకు ముందు వచ్చే రోజున ఇటువంటి ఈ శుక్రవారం రోజునాడు అమ్మవారిని ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పూజించి ధన ధాన్యాలకు సిరి సంపదలకు లోటు లేకుండా జీవించండి. ముందుగా ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శుభ్రంగా స్నానమాచరించండి. ఆ తరువాత పూజగదిలో అమ్మవారి ఫోటోను సిద్ధం చేసుకోండి. ఆ తరువాత మీరు పూజాగదిలో కూర్చుని అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేయండి. 3 సార్లు అష్టోత్తర నామావళిని చదువుతూ కుంకుమార్చన చేయండి. ఇలా చేయటం పూర్తయిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమను తీసుకొని బొట్టు పెట్టుకోండి. అలాగే నైవేద్యంగా పులిహోరను పెట్టండి. పూజ పూర్తయిన తరువాత ఆ పులిహోరను ఇంట్లో వారందరూ తినండి. ఇలా పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమను తీసి ప్రతిరోజు మీరు బయటకు వెళ్లే ముందు బొట్టుగా పెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉండే ఆడవారు కూడా తప్పనిసరిగా బొట్టుగా ధరించాలి. ఇలా ప్రతిరోజు ఆ కుంకుమను పెట్టుకుంటూ ఉండండి. 3 రోజులలోనే మీ ఇంట్లో మార్పు మొదలవుతుంది. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొని చెడుగాలి అంతా బయటకు పొల్లిపోతుంది. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు ఉన్న ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు నెలకొంటాయి. కనుక మీరు కూడా శుక్రవారం నాడు ఈ విధంగా అమ్మవారిని పూజించుకుని సిరి సంపదలకు లోటు లేకుండా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.